మన పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ పార్టీ పట్ల నిజంగా ప్రజల్లో మన నాయకుల పట్ల గౌరవ భావం ప్రేమ అభిమానాలు ఉన్నప్పటికీ కూడా దుష్ట చతుష్టయం ఏ రకంగా దుష్ప్రచారం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు ముఖ్యంగా పప్పు నాయుడు గురించి తుప్పుగాడిని గురించి అదే విధంగా బిఆర్ నాయుడు గురించి ఇక అల్జీమర్స్ నాయుడు గురించి మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీకు చాలా ఎంటర్‌టైనింగ్ గా మన కొడాలి నాని గారు ప్రసంగిస్తారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తల్లైనటువంటి విజయమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సభా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక నలుగురు గురించి చెప్పాలి మీకు ఆ నలుగురు మీకు తెలిసే ఉంటుంది ఆ నలుగురిని కలిపి 420 గాళ్ళు అంటారు ఒకడు దీనికి రాజగురు రామోజీరావు మా గుడివాడ పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెదపారిపూడి గ్రామం అని చెప్పి ఆ గ్రామంలో పుట్టి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక పేపర్ స్థాపించి పత్రాలు అమ్మి టీవీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎవడ ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ దేశానికి ఎవడ ప్రధానమంత్రిగా ఉండాలి నా పేపర్ చదివి ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పి పిచ్చి బెమ్మల్లో బతుకుతున్నటువంటి పిచ్చి రామోజీరావు రెండోవాడు ఏబిఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ బాయ్గా వచ్చాడు హైదరాబాద్ ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు ఊళ్ళో నుంచి ఆ సైకిల్ మీద పేపర్లు పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్లు ఇంటింటికి వేసేటువంటి వ్యక్తి రాధాకృష్ణ ఈ సైకిల్ పేద వచ్చినటువంటి దొంగ ఆంధ్రజ్యోతి పేపర్కి యజమానయ్యాడు రెండు మూడోవాడు బిఆర్ నాయుడు బిహెచ్ఎల్లోనే అక్కడ ఉద్యోగం చేసుకునేవాడు తర్వాత ఈ ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేనటువంటి ఒక ముందు కనిపెట్టాడంట ఏంటో తెలుసాది బట్టదాలకి నూనె రాస్తే బొచ్చు వస్తుందని చెప్పి అమ్మాడు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు బట్టదాలకు నూనె రాసుకోండి బొచ్చు వస్తుందని చెప్పి ఈ బొత్తు మీద సంపాదించినటువంటి బిఆర్ నాయుడు TV5 ఇక వీళ్ళందరికీ కావలసినటువంటి వ్యక్తి వాళ్ళ జేబులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే మర్తమంచంగాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని లూటీ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు 1200 ఎకరాలతో ఈ రాష్ట్రాన్ని దొంగలించవచ్చు వేల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద
పొద్దున్న లేచింది నుంచి రాత్రి పడుకునే వరకు దుష్ప్రచారం. ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా దానికి కోడిగుడ్లు ఎక్కలు పీకుతారు ఈ నలుగురు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి, ఇందాక మా పేర్నాని గారు చెప్తా వీళ్ళ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు? ఆయన చెప్తున్నారు రెండు మూడు మీటింగ్లో ఉన్నా ఏక మొక్క కూడా పేకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి ఆయన అవసరం లేదు. ఈ 420 వాళ్ళకే నేను కూడా భయపడను. భయం ఎవడ అంటే భయమా? ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళు అంటే భయం ఉంటుందా? నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు. భయం కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. చంద్రబాబును పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, అడ్డగోలుగా పైరువీలు చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా దించాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని 95% వాగ్దానాలని నెరవేర్చినటువంటి పార్టీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగంలో అమ్మఒడి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో తల్లుల అకౌంట్లకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అని చెప్పి 3 విడతలుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి 45,000 ప్రైవేటు స్కూల్స్ని ఆధునీకరణ చేయించి స్కూల్ బోర్డులు గాణించి పిల్లలు కూర్చునేటువంటి బల్లలు కుర్చీలు గాణించి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ గాణించి స్కూల్ గ్రౌండ్స్ గాణించి అన్నిటినీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు గాణించి వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు గాణించి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య గాణించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లలకి పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా విద్యారంగానికి నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెడతాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాను, ఈ పిల్లలకి ఫుడ్ మారుస్తాను, బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, ఐపాడ్స్ ఇస్తాను, ఇవన్నీ ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా, ఏ సభలోనూ చెప్పలా, పాదయాత్రలో ఏ ఎన్నికల వాగ్దానాలను చేయలా. అయినా కూడా ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ పిల్లల్ని బాగా చదివిస్తే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంది. ఇక్కడ కాకపోతే ఈ దేశంలో కాకపోతే ఏ దేశానికైనా వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా మీ కుటుంబాలకు అండగా ఉంటారు. మనం నేర్పగలిగినది, భవిష్యత్తు పిల్లలకు ఇవ్వగలిగినది విద్యనని చెప్పి ఒక తండ్రిగా నమ్మాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, అడగనటువంటి పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెబుతారు. దేనికంటే ఇంగ్లీష్ మీడియం అంట, తెలుగు చేడకూడదు అవి పెట్టాడంట. ఆయన తెలుగు ఎందుకు చెడిపోతారంటే ఆయన అడిగాడు, ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బీఆర్ నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్ర ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించారు? మీ మనవల్ని మనవరాల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఈ రాష్ట్రంలో తెలుగుని కాపాడుతున్నటువంటి బాధ్యత రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి నిరుపేద పిల్లలకుందా? దేశ దేశాలు ఇరిగి తిరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని కోటాను కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నత విద్యలు చదివించుకుని
డబ్బు ఉన్నటువంటి మాబోటి పిల్లల దగ్గర ఉందా? ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావటానికి కోర్టులకు వెళ్ళి ఒకటి కాదు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు అంటే 2000 చేశాడు దొంగ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక దసరా పండుగ వచ్చేదాకా అక్టోబర్ దాకా మొదటి 5 నెలలు ఈ ముష్టి 200 ఇచ్చాడు, 200 రూపాయలు ఇచ్చాడు 5 నెలలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే 2000 రూపాయలు ఇస్తాను 5 సంవత్సరాలు 2017లో. మరి ఆయన ఎన్నికలు ఇంకా 5 నెలలు ఉందనగా 2000 రూపాయలు చేశాడు, మధ్యలో 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే మనిషికి యావరేజ్న పెన్షన్ తీసుకున్నటువంటి మనిషికి 1000 రూపాయలు ఇచ్చాడు, 60 నెలల్లో 60000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు 2500 రూపాయలు ఇస్తున్నాడు. 2250 రూపాయలు కొంతకాలం ఇచ్చారు మొదట్లో 2000, మరి రేపు జనవరి 1వ తారీఖు నుంచి 2750, ఆ తర్వాత 3000 ఇస్తే యావరేజ్న 2500 రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపద ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఒక పెన్షన్లకి 37 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 370 కోట్ల రూపాయలు చొప్పున 20000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల మంది నిరుపేదలకి పెన్షన్ల రూపాయలను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 100 కోట్ల రూపాయలు పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 20000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా ఈ పత్రం మీడియా నడిపేటువంటి పనికి మాలినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ బిఆర్ నాయుడికి కానీ TV5 నాయుడికి కానీ రామోజీరావు కానీ తెలియదు, తెలుసు. అయినా కూడా ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి. ఈరోజు పొద్దున్నే 7 గంటలకి 3 ఛానల్స్ బిగిన్ చేస్తారు, సూటు పూటు వేసుకుని యాంకర్లు కూర్చుంటారు, పనికి మాలినటువంటి 4 వెధవులను తీసుకొచ్చి వాళ్ళు మేధావులని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక డిబేట్ నిన్న ఈరోజు అయితే మొత్తం విజయమ్మ గారి మీద డిబేట్, కేంద్రం మీద లేదు. ఏదోటి కోడిగుడ్డు కేకలు పేకాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు, చంద్రబాబు నాయుడు వస్తే కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెబుతారు.